జీవితాన్ని త్యాగం చేసినటువంటి గొప్పనైన వ్యక్తి. అది కార్యక్రమంలో ముందుగా మాలధారణ జయంతిగా జోహార్ ప్రొఫెసర్ జయశంకర్ సార్ కి, 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 జై తెలంగాణ, జై తెలంగాణ, జై తెలంగాణ, జోహార్ తెలంగాణ విద్యార్థి అమర వీరులకు, జోహార్ 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 తెలంగాణ విద్యార్థి అమర వీరులకు, జోహార్ తెలంగాణ విద్యార్థి అమర వీరులకు. బంగారు తెలంగాణ సాధిద్దాం, 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 తెలంగాణ. చాలా జిల్లా కేంద్రంలోని ఎస్కేఎన్ఆర్ డిగ్రీ అండ్ పీజీ కళాశాల ఆవరణ ముందు గల ప్రొఫెసర్ జయశంకర్ సార్ గారి విగ్రహం దగ్గర మరి సార్ గారి జయంతోత్సవ కార్యక్రమం ఈరోజు డెమోక్రటిక్ ఫోరం ఆధ్వర్యంలో నిర్వహించడం జరుగుతుంది. మరి ఈనాడు చూసుకున్నట్టయితే ఆనాటి అవిభాజ్య ఆంధ్రప్రదేశ్ అంటే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో మరి 2013లో మరి జయశంకర్ సార్ గారి విగ్రహాన్ని మరి జగిత్యాల జిల్లా కేంద్రంలో నెలకొల్పడం జరిగింది. ఈ సందర్భంగా మేము కేసీఆర్ గారిని ఒక రిక్వెస్ట్ చేస్తున్నాం. ఈరోజు జీవితాంతము తన జీవితాన్నే త్యాగం చేసినటువంటి గొప్పనైన వ్యక్తి జయశంకర్ సార్, అలాంటి సార్ గారి ఆలోచనలు మరి ఆశయాలను ముందుకు తీసుకెళ్లాల్సిన బాధ్యత మరి ప్రస్తుత టీఆర్ఎస్ ప్రభుత్వం మీద ఉంది. ఈ సందర్భంగా మరి జయంతి సందర్భంగా మేము కేసీఆర్ గారిని ఒక రెండు రిక్వెస్ట్లు చేస్తున్నాం సార్. ఈరోజు మరి తెలంగాణలో విశ్వనగరమైనటువంటి హైదరాబాద్లో మరి ట్యాంక్ బండ్ మీద ప్రొఫెసర్ జయశంకర్ సార్ గారి విగ్రహం నెలకొల్పాలని, అదేవిధంగా ఇంకొక చిన్న రిక్వెస్ట్ సార్, మరి అంతటి త్యాగం చేసినటువంటి సారు జీవిత చరిత్రను మరి విద్యార్థులకు భవిష్యత్ తరాలకు తెలాల్సిన అవసరం ఉంది కాబట్టి సార్ యొక్క జీవిత చరిత్రను పాఠ్యాంశంగా చేర్చాలని ఈ సందర్భంగా రిక్వెస్ట్ చేస్తూ మరి ఇట్టి కార్యక్రమానికి విచ్చేసినటువంటి పుర ప్రముఖులందరికీ మరోసారి ధన్యవాదాలు తెలుపుతూ. గౌరవనీయులు, తెలంగాణ జాతిపిత ప్రొఫెసర్ జయశంకర్ గారి జయంతి ఉత్సవం కొన్ని నెలల సంది ఉమామేశ్వర్ గారి ఆధ్వర్యం లోపల విద్యార్థిని విద్యార్థులతో సహా ప్రముఖులను అందరినీ ఒక వేదికకు తీసుకొచ్చి కార్యక్రమం జరుపుకోవడము, జనాన్ని చైతన్యం తీసుకోవడంలో అతడు ప్రముఖ పాత్ర పోషించడానికి ఆయనకు ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ముఖ్యంగా జయశంకర్ అనే మహానుభావుడు తన జీవితాన్ని మొత్తానికి తెలంగాణకే త్యాగం చేసిండని చెప్పక తప్పదు. అలాంటి మహానుభావుడు 14వ ఏట తెలంగాణ ఇతి బాధలను, తెలంగాణ యాసను, తెలంగాణ గోసను అప్పటి తొలి ప్రధానైన ప్రధానమంత్రి జవహర్లాల్ గార్ నెహ్రూకు తన ఆవేదన ఒక పత్రం రూపంలో జత చేసి ఇవ్వడము, అప్పటి నుండి తెలంగాణ వచ్చేంత వరకు తన తుదిశ్వాస విడిచేంత వరకు తెలంగాణ బాగోగుల గురించి, తెలంగాణ ప్రజల గురించి, తెలంగాణ ఉద్యోగుల గురించి, తెలంగాణ జాగల గురించి, తెలంగాణ నీళ్ల గురించి, తెలంగాణ నిధుల గురించి పోరాడి అవిశ్రాంతలు తెలియకుండా తన జీవితాన్ని తెలంగాణకు అంకితమైంది. ఎలాంటి పెళ్లి లేకుండా పిల్లలు ప్రజలే నా దేవుళ్ళు, ప్రజలే సర్వస్వము, ప్రజల కోసమే నేను అంకితమే తన భావంతో సమాజాన్ని చైతన్యం తీసుకురావడంలో మహానుభావుడు పెద్ద పాత్ర పోషించాడు. అలాంటి మహానుభావుని యొక్క ఆశయాలు నెరవేర్చినప్పుడే వారికి నిజంగా మనం కృతజ్ఞత తెలిపిన వాళ్ళం అవుతాము. అతని సమసమాజము తెలంగాణ లోపల ప్రతి పౌరులకు న్యాయం జరగాల, ప్రతి విద్యార్థి సమానంగా న్యాయంగా విద్యా బుద్ధులు నేర్చుకోవాలా, ప్రతి విద్యార్థితో పాటు ఉద్యోగం రావాలా, రైతులకు సరైన గిట్టుబాటు రావాలా, ప్రతి ప్రాంతం అభివృద్ధి కావాలా, రోళ్ళు, వైద్యము, విద్య అన్నింటినీ అభివృద్ధి చేయాలా, అందరికీ న్యాయం జరగాల, కానీ ఏదో అగ్రవర్ణ వాళ్లకు, ఏదో గొప్ప వాళ్లకు, ఏదో భూస్వాముల వాళ్లకు న్యాయం జరిగే విధంగా రాజకీయం చేయకూడదని ప్రతి రాజకీయ పార్టీని కోరుకుంటూ నీతి నిజాయితీగా సత్యబద్ధంగా విద్యార్థులకు, ఉద్యోగస్తులకు, రైతులకు మేలు జరిగే విధంగా పాలన సాగించవలసిన అవసరము కొత్త ప్రభుత్వం ఉంది కాబట్టి
ఆ పాలన విధంగానే అందరి దృష్టి కేంద్రీకరించాలి. జయశంకర్ గారు నిజమైన ఆశయాలను పూర్తి చేయాల్సిన బాధ్యత ఉన్నది. సమాజం అన్నాడు, తెలంగాణ రావడంతోనే తెలంగాణ అయిపోలేదు. పూర్తి స్థాయి న్యాయమైన బంగారు తెలంగాణ రావాలంటే ప్రతి పౌరులు, ప్రతి విద్యార్థి, ప్రతి వ్యక్తి కూడా సరైన బాధ్యతతో పూర్తి పూర్తి స్వేచ్ఛను తన అనుభవించే విధంగా ప్రభుత్వం ప్రయత్నం చేయాలా. అలాంటి ప్రయత్నం చేసినప్పుడే వారి యొక్క ఆశయాలు పూర్తి చేసిన వాళ్ళు అవుతాము. ఆ ఆశయాలు చేయడానికి ప్రతి ఒక్కరు కూడా కంకణబద్ధులు కావాలా. ఇందాక తమ్ముడు చెప్పినట్టు అతని యొక్క జీవిత చరిత్ర ఖచ్చితంగా పాఠ్యాంశాల లోపల చేర్చాలా. అతని విగ్రహం ప్రతి జిల్లా కేంద్రంలో పెద్ద ఎత్తున మంచి కూడలి లోపల నెలకొల్పాలా. ట్యాంక్ బండి లోపల కంచు విగ్రహం లాంటి మహానుభావుని విగ్రహం నెలకొల్పాలని ఈ సందర్భంగా తెలియజేస్తూ, ప్రతి వాళ్ళు కూడా జయశంకర్ యొక్క జీవిత చరిత్రను 1-4 సార్లు గీతం చదివినట్టు, బైబిల్ చదివినట్టు, చర్చిలో ప్రార్థన చేసినట్టు జయశంకర్ గారి జీవితాన్ని ప్రతి ఒక్కరు విద్యార్థులు కానీ పౌరులు కానీ తెలుసుకోవాలా. అతన్ని ఎంత త్యాగశీలో, ఎంత మహానుత్వమైన మనస్తత్వం ఉన్న వాళ్ళు, అటువంటి మహానుభావం తెలుసుకుంటే మనం కూడా మహానుభావం అవుతామని కోరుకుంటూ, ఈ అవకాశం ఇచ్చిన ఉమామేశ్వర్ గారికి, గంగారెడ్డి గారికి, మరి మిత్రులకు, గంగాప్రసాద్ గారి అందరికీ, మళ్ళీ పిల్లలకు ప్రత్యేకంగా ప్రేమతో అభినందనలు తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు. జై తెలంగాణ. నేడు ఆచార్య జయశంకర్ గారి జయంతి సందర్భంగా దిగిచాలో ఎంతోమందికి విద్యా కుసుమాలు అందించినటువంటి ప్రఖ్యాత ఎస్కేఎన్ఆర్ కళాశాల కూడలి వద్ద జయశంకర్ విగ్రహాన్ని ఏర్పాటు చేసుకొని ఉమామేశ్వర్ ఆధ్వర్యంలో ఒకట ఇవాళ జయంతి కార్యక్రమాన్ని నిర్వహించుకోవడానికి సన్నాహం చేసుకుని ఇక్కడికి వచ్చినటువంటి పెద్దలు, ముఖ్యంగా నేటి విద్యార్థులు, రేపటి యువతరమైనటువంటి విద్యార్థులందరూ కూడా ప్రత్యేకమైనటువంటి అభినందనలు. జయశంకర్ సార్ యొక్క జయంతి యొక్క శుభాకాంక్షలు తెలియజేస్తాం. మరి తెలంగాణ తొలి ఉద్యమంలో మేము పుట్టకముందు జరిగినటువంటి తెలంగాణ తొలి ఉద్యమంలో పాల్గొని అనేక మంది వేలాది మంది విద్యార్థులను తన వాగ్దాటితో, తన ప్రవర్తనతో, నడవడికతో ఉత్సాహం తెప్పించి ఆ రోజు ఉద్యమానికి అంకురార్పణ చేసినటువంటి మొదటి తెలంగాణ ఉద్యమ యోధుల్లో ఉన్నటువంటి వ్యక్తి. మరి మళ్ళీ తెలంగాణ ఉద్యమంలో కూడా పాల్గొని ఒక రచనాత్మకమైన దృక్పథంతో తెలంగాణ ఎలా ఉండాలి, భవిష్యత్తు ఎలా ఉంటుంది, విద్యార్థులది, యువకులది, రైతులది, సామాజిక అన్ని రకాల ప్రజలది అని చెప్పి ఆలోచించి ఉద్యమ రూపకల్పన చేసినటువంటి శిల్పి మా జయశంకర్ సార్. మరి ఆ సార్ యొక్క విషయాలు తెలుసుకోవాలంటే ఇవాళ ఒక జయంతి ఉత్సవాలను కూడా మాట్లాడితే మాత్రం సరిపోదు. ఆ రోజు మనం ఆయన నివాళులర్పిస్తే మాత్రం సరిపోదు. ప్రభుత్వమే దీన్ని ఊనుకొని అన్ని పాఠశాలలలో, కళాశాలల్లో, ప్రభుత్వ కార్యాలయాల్లో తప్పనిసరిగా జయశంకర్ గారి యొక్క కార్యక్రమాన్ని, జయంతి కార్యక్రమం అధికారికంగా చేసినప్పుడు ఇది తప్పకుండా అందరికీ సాధ్యమవుతుందని చెప్పి సందర్భంగా మనవి చేస్తూ, ఏదైతే ఒక జిల్లాకు సార్ పేరు పెట్టి కాకుండా రాష్ట్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. మరి పాఠ్య పుస్తకాలలో తప్పనిసరిగా జయశంకర్ సార్ యొక్క చరిత్ర తెలియజేసినట్టుంటే రాబో తరాల్లో పట్ల ఉద్యమ స్ఫూర్తి, మరి దేనికి భయపడకుండా, విరవకుండా, అనుకున్న లక్ష్యాల దిశగా, సామాజిక న్యాయం దిశగా పోరాటపడే శక్తి వల్ల కలుగుతుందని చెప్పి సందర్భంగా భావిస్తూ, మరి జయశంకర్ సార్ యొక్క ఒక ఉపన్యాసం వింటే ఆ రోజు కాకతీయ యూనివర్సిటీలో పట్ల కానీ, అక్కడున్నటువంటి కళాశాలలో కానీ, సీకేఎం కళాశాలలో కానీ వందలాది మంది విద్యార్థులు ఆకర్షితులు అయ్యేవారు. దాని నుండే ఉద్యమం రూపకల్పన జరిగింది. మరి ఇవాళ ఆయన ఘనమైన నివాళులు అర్పించడమనంటే తప్పనిసరిగా విద్యార్థుల లోకమైన ఒక గురువుగా భావించి వారికి అడుగు జాడలో నడవడం, దానికి ప్రభుత్వం కూడా వారి యొక్క చరిత్రను పుస్తకాల్లో పెట్టి చదివించడం అనేటువంటి చేసినప్పుడే సాధ్యమైందని చెప్పి సందర్భంగా కోరుతూ, మరి ఒక సందర్భంగా మరొకసారి మీకు అందరికీ కూడా ప్రత్యేకమైనటువంటి శుభాకాంక్షలు తెలియజేస్తూ నమస్కారం. జయశంకర్ సార్ కి జోహార్ 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 తెలంగాణ జై 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 తెలం